ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి వెల్లిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సరే అది ఉల్లిగడ్డ వెల్లిగడ్డ అనే విషయం పక్కన పెడితే ఈరోజు వెల్లిపాయ రిక్కలో ఉన్న ఒక అద్భుతాన్ని మనం ఉపయోగించుకుందాం సో దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా తగ్గుతుంది సో వెల్లిపాయ చాలా పవర్ఫుల్ మనం మసాలా టైప్లో అల్లం వెల్లిపాయ ముద్ద చేసుకుని చక్కగా ఉపయోగించుకుంటాం ఒకసారి ఆ కూరలో అల్లం వెల్లిపాయ ముద్ద వేసి తిప్పాము అంటే ఆ కూర టేస్ట్ రేంజే మారిపోతుంది అది మసాలా కిందికి వస్తుంది అండ్ దాంట్లో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు మనిషికి సర్వరోగ నివారణగా ఉపయోగపడతాయి సో అలా వెల్లిపాయలో ఒక పాయ అంటే ఒక రిక్క లేకపోతే మీరు ఏ భాషలో అన్నా కూడా మొత్తానికి ఒకే ఒకటి రెబ్బ అది తీసుకుని దాన్ని సగం కోసి మీ చెవిలో పెట్టుకోండి టెన్షన్ పడకండి చెవిలోకి దూరేటట్టు పెట్టకండి జస్ట్ అలా చెవిలో ఫిక్స్ చేయండి దాన్ని మరి చెవిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు దాన్ని పిన్నిస్తోటో ఇంకేదో అంతోటో తీసేటట్టు కాకుండా కొంచెం చెవిలో ఇరుక్కునేటట్టుగా ఆ సైజు చూసుకొని కరెక్ట్గా ప్లాన్ చేయండి అది కట్ చేసి ఆ కట్ చేసిన మందం లోపల పెట్టండి అంతే మీకు ఎప్పటినుంచో ఉన్న చెవి నొప్పి తగ్గిపోతుంది రాత్రి ఇలా చెవిలో పెట్టుకొని పడుకోండి తెల్లారి చెవి నొప్పి తగ్గిపోతుంది టెన్షన్ పడకండి అండ్ ఒకవేళ మీకు జ్వరం ఉన్న విపరీతమైన జ్వరం ఉన్న ఆ జ్వరం లాగట్లేదు అంటే చక్కగా మీరు సేమ్ అదే వెల్లిపాయను అలా కట్ చేసుకుని చెవిలో పెట్టుకోండి అది మొత్తం వేడిని లాగేస్తుంది ఒంటిని బ్యాలెన్స్ చేస్తుంది ఇక చెవులో ఒక్కోసారి దురద ఉంటుంది మేబీ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు లేకపోతే చెవిలో గులి బాగా అటు ఇటు తిరగడం వల్ల కానీ లేకపోతే ఏదో రకంగా మనకు చెవులో బాగా గిలిగింతలుగా అనిపిస్తూ ఉంటుంది వేలు పెట్టి టకటకా గెలుకుతూ ఉంటారు అలాంటి పని ఏం చేయకండి జస్ట్ ఇలా వెల్లిపాయని కట్ చేసి ఇలా చెవులో పెట్టుకుని పడుకోండి ఇలా రెండు మూడు రోజులు చేయండి లోపల ఏ తడి ఉన్నా డ్రై అయిపోతుంది డ్రై అవ్వడంతో పాటు ఇది మెడిసిన్ లాగా పనిచేసి ఆ ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేస్తుంది సో అలా వెళ్ళిపోయే అద్భుతం గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి